బీసీ కులాల గణన చేపట్టుకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం హెచ్చరించింది. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు సోమవారం కాకినాడ కాస్మో పాలిటన్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షునిగా విశ్వనాథపల్లి శ్రీనివాసరాజును నియమించామని నియామక పత్రం అందజేశారు. 26 జిల్లాలలో కార్యవర్గ నిర్మాణం చేపట్టామని అన్నారు. బీసీ వర్గాల భవిష్యత్ అంతా కులగణాలపై ఆధారపడి ఉందని, అందువల్ల ఉద్యమం తీవ్రతరం చేయక తప్పదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వంలో కూడా కులాల గణన చేయాలని నిర్ణయించిన ఆచరణకు నోచుకోలేదని అన్నారు. 2021 సంవత్సరంలో జరగబోయే జనాభా లెక్కల సేకరణలో భాగంగా వెనుకబడిన కులాల వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలు బీసీ గణనకు ఆమోదం తెలుపుతున్నాయని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి బీసీ జనగణన చేసి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్ల శ్రీనివాస గౌడ్, యనమల రామం, మార్గాని చంద్రకీరన్, ఏలూరు జిల్లా అధ్యక్షులు పితాని రాంబాబు, సంసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కేసన శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. మరి ఈరోజు కాకినాడ రావటం జరిగింది. వేదిక పైనటువంటి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు నూతనంగా కాకినాడ జిల్లాకి విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు గారిని నియమించటం మీ సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో మేము ముందుకెడతా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈ రోజున కాకినాడ రావటం కూడా జరిగిందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి దాదాపు 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు పరిపాలన చేసేటప్పుడు దేశంలో ఉన్నటువంటి జనాభా లెక్కలు సేకరించేటువంటి ప్రక్రియలో ఆ రోజున ప్రతి 10 సంవత్సరాలు కూడా జనగణన చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు తీసుకునేవారు. ఆ రోజు అంబేద్కర్ మహనీయుడు ఎస్సీ ఎస్సీ సోదరులకి ప్రతి 10 సంవత్సరాలు కూడా జనగణన చేసి సమాజంలో వారికి సరైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో కుల గణాంకాలు కూడా చేయాలని చెప్పని అనేక దశాబ్దాలుగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మరి ఎంతో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జనాభా లెక్కలు సేకరించేటప్పుడు కేంద్రం వారు ఒక ఫార్మెట్లో ఓబీసీ కాలాన్ని కూడా గతంలో పెట్టి ఉన్నది. తర్వాత మనకి 75 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఆ ఫార్మెట్లో ఓబీసీ కాలాన్ని తీసేసేటువంటి పరిస్థితికి మన పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా బాధాకరమైనటువంటి అంశంగా మేము చేయబోతా ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ ఓబీసీ కుల గణాంకాలను లెక్కించాలని చెప్పని అనేక సభలు, సమావేశాలు పెట్టి ఈ దేశంలో అట్టడుగున్న బలహీన బడుగు వర్గాల వారు ఏమి కోల్పోతూ ఉన్నారు, అటు రాజకీయ రంగంలో కోల్పోతూ ఉన్నారు, సామాజిక రంగంలో కోల్పోతూ ఉన్నారు, అదేవిధంగా విద్య, ఉద్యోగ రంగాలు, సంక్షేమ పథకాల రంగంలో కూడా పూర్తిగా ఈ వర్గాలకి దూరమవుతున్నటువంటి పరిస్థితుల్లో పాలకులు చేస్తున్నటువంటి నిర్వాహక గణాంకాల్ని లెక్కించేటువంటి కార్యక్రమం కూడా మీరు చేపడితే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా పరిపూర్ణంగా న్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేయటం జరిగింది. తెలంగాణ దాదాపు 1000 మంది బీసీ ప్రతినిధులంతా కూడా వెళ్ళి అక్కడ జంతర్మంతర్లో ధర్నా కూడా నిర్వర్తించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క సమావేశానికి వచ్చి వారందరూ కూడా మాకు సంఘీభావం కూడా తెలియజేయటం కానీ జరిగింది. భారతదేశ చరిత్రలో మరి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఆ రోజున సంఘీభావం తెలియజేయటం కూడా జరిగింది. అదేవిధంగా మరి కేంద్ర మంత్రులను కలిశాం. అయ్యా, ఓబీసీ కులగణాంకాలు లెక్కించకపోవటం వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా
సరైన సముచితమైన స్థానం కలగట్లేదు. దయచేసి మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని కూడా మేము కోరటం కూడా జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పాం, అయ్యా మీరు ఓబీసీ కులగణాంకాలు అసెంబ్లీ తీర్మానం చేస్తేనే సరిపోదు, మీరు ఒక ప్రతిపక్ష నాయకులు కూడా కలుపుకుని అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కలిసి ఓబీసీ కులగణాంకాలు లెక్కించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పని మేము ప్రధాన ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం కూడా జరిగింది. అదేవిధంగా దాదాపు మేము ఢిల్లీలో మళ్ళీ రెండో టైం కూడా ఈ ఓబీసీ కులగణాంకాలు కార్యక్రమాన్ని వెళితే దాదాపు 18 రాజకీయ పార్టీలు మాకు ఈ రోజున భారతదేశం మొత్తం కూడా మద్దతు తెలియజేశాయి, ఓబీసీ కులగణాంకాలు చేయాలి అని చెప్పారు.